నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో అకాల గాలివాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం అపార నష్టం మిగిల్చింది. మేఘం గర్జించి పిడుగుల వర్షం కుమ్మరించింది. ఈ పరిస్థితి మండలంలో కుమ్మరకొండూరు, సిద్దనకొండూరు గ్రామాల్లో అధిక ప్రభావం చూపింది. పక్క గ్రామాలు కాకుటూరు, దంటపాలెం, పెద్దకోడూరులో పాక్షికంగా నష్టం వాటిల్లింది. 120 విద్యుత్ స్తంభాలు, మరో 30 ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. ఇళ్లపై, పంచలపై రేకులు లేచిపోయాయి. భారీ వృక్షాలు సైతం కూలిపోయాయి. పశువుల మీద వరిగడ్డి వాములు చల్లా చెదురుగా లేచిపోయాయి. ఆరబోసుకున్న ధాన్యం, మిర్చి తడిచిపోయింది. పొలాల్లో వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. పత్తి పంట నీటిమయమైంది. మామిడి, సపోటా పిందెలు రాలిపోయాయి. శనివారం రాత్రి గ్రామం అంధకారంలో చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. సర్వేగంగా విద్యుత్ పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నష్టపోయిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు. ఇక అనంతపురం గ్రామంలో ఇంటి బయట ఉన్న పందిల్లపల్లి శ్రీవిత్య అనే మహిళపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చెల్లెలు త్రుటిలో తప్పించుకుంది. అప్పటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆయన ఎక్కడు నిండా, నేనేమో ఊరికి వెళ్ళిపోయినా లేవును. వచ్చేళ్ళకి ఆయనకి ఇది రెక్కపైకి లేదు, ఇక్కడ దెబ్బలు ఆయనకి వీళ్ళు చిన్నగా లేకపోయారంట. అడవులు లేకపోతే చచ్చిపోయేవాడు అంట. మాకు ఇక్కడ భారం ఎక్కడ చదవలేదు, ఏం చేస్తాం. తుఫాన్ వచ్చింది. ఇంత నేను ఒక్కదానే ఉన్నా. వచ్చినానుకనే గాలివాన దూరం అంతా వెళ్ళిపోయింది చుట్టుతోటి. నేను ఒక్కదాని వాన పోయి వెళ్ళిపోయినాక మా రెడ్డి వచ్చాడు బజార్ నుంచి. వచ్చినాక అప్పుడు ఏరియా వాళ్ళ ఇంటికి సన్నకారు పొన్ను కొట్ట పిలిచి వెళ్ళి అప్పుడు దాకా మా ఇంట్లోనే ఉన్న వాళ్ళలోనే. నా పేరు మురళి. నిన్న సాయంత్రం విపరీతమైన గాలి 80-90 కిలోమీటర్ల స్పీడ్తో గాలి దొరకడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాన్స్ఫారాలు, మిరప చెట్లు, పత్తి అయితే ఆకులు కూడా లేవు, ఒత్తి పొలలే ఉన్నాయి. చాలా భీభత్సమైన ట్రాన్స్ఫారాలు పడిపోయినాయి. చాలా భీభత్సమైన నష్టం జరిగింది. మాధవరావు, నిన్న 5 గంటలకి పెద్ద గాలివాన వచ్చి మేము పెద్ద గందరగోళం అయిపోయింది సార్. బైర్లు కొట్టాలన్నీ అన్నీ పాడిపోయినాయి. బైర్లు కూడా దెబ్బలు తగిలినాయి. ఇంక వాటిని మేము ఇంకా ఇప్పేసాము. వెళ్ళినాయి, వెళ్ళిపోయి చాలా వెళ్ళిపోయినాయి. కొట్ట పడిపోయింది. మా గిళ్ళల్లో కూడా ఉండలేకపోయినాము. మేము చాలా దూరం ఇంకా ఎక్కడన్నా కలదాసుకున్నాం. పోయి భయం వేసింది సార్. మాకేం అర్థం కావట్లేదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు. కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.